హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్కాలర్స్ ఇన్స్టిట్యూట్. నేను మీ వర్మ. ఈ ఢిల్లీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఎవ్రీడే న్యూస్ పేపర్ లో వచ్చేటువంటి కొన్ని ముఖ్యాంశాలను డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ వీడియోలో మనం నేటి ప్రముఖ వార్తాపత్రికల్లోని కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం. మొదటిగా ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఈ ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ప్రస్తుతం దుబాయ్ లో నిర్వహించబడతా ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ ఛాంపియన్షిప్ లో మన భారతదేశానికి మొత్తం 4 పతకాలు రావడం జరిగింది. ఆ 4 కూడా బ్రాంజ్ మెడల్స్, అంటే కాంస్య పతకాలు. సో ఎవరు ఈ 4 పతకాలు సాధించారు అంటే 48 కేజీల విభాగంలో మోనిక, 57 కేజీల విభాగంలో జాస్మిన్, 60 కేజీల విభాగంలో సిమ్రన్జీత్ కౌర్, 69 కేజీల విభాగంలో లవ్లినా బోర్గోహెయిన్. ఈ 4 ఇప్పటివరకు ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మన భారతదేశానికి పతకాలు సాధించడం జరిగింది ఈ 2021 సంవత్సరానికి కానీ. అయితే ఈ ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ చరిత్రలో మన భారతదేశం ఎప్పుడు అత్యధిక పతకాలు సాధించింది అంటే 2019 సంవత్సరంలో థాయిలాండ్ లో జరిగినటువంటి ఈ ఛాంపియన్షిప్ లో భారత్ అత్యధికంగా 13 పతకాలు సాధించడం జరిగింది. వాటిలో 2 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్ మరియు 7 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. అయితే ఈ ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కి అర్హత సాధించింది మేరీకామ్. 6 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయినటువంటి మేరీకామ్, 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి మేరీకామ్ ప్రస్తుతం జరిగినటువంటి ఈ ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కి అర్హత సాధించడం జరిగింది. ఈ ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఇప్పటి వరకు మేరీకామ్ సాధించినటువంటి బంగారు పతకాలు 5. సెహాత్ ఓపీడీ పోర్టల్. సెహాత్ అంటే సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెంట్ అండ్ టెలికమ్యూనికేషన్ ఓపీడీ పోర్టల్. ఏంటి ఈ సెహాత్ ఓపీడీ పోర్టల్ అంటే, ప్రస్తుతం కోవిడ్ కారణంగా హాస్పిటల్స్ లో బెడ్ల కొరత అధికంగా ఉండటం వలన త్రివిధ దళాల్లో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మాజీ సైనిక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆన్లైన్ ద్వారా మెడికల్ కన్సల్టేషన్, వైద్య సహాయం అందించి టెలిమెడిసిన్ సేవలను అందించేందుకు ఉద్దేశించబడిందే ఈ సెహాత్ ఓపీడీ పోర్టల్. ఈ సెహాత్ ఓపీడీ పోర్టల్ ను ప్రారంభించిన వారు మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్. ఈ సెహాత్ ఓపీడీ పోర్టల్ లాంచింగ్ ఈవెంట్ లో వర్చువల్ మాధ్యమంలో పాల్గొన్న వారు ప్రస్తుత ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ఎంఎం నర్వానే, ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి జనరల్ బిపిన్ రావత్, ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ అయినటువంటి కరంబీర్ సింగ్. ఈ సెహాత్ ఓపీడీ పోర్టల్ ద్వారా ప్రస్తుతం హాస్పిటల్స్ లో కొంత రద్దీని తగ్గించవచ్చు. అదేవిధంగా మారుమూల ప్రదేశాల్లో క్వాలిటీ సర్వీసెస్ అంటే నాణ్యమైన వైద్య సేవలను కూడా అందించవచ్చు ఈ సెహాత్ ఓపీడీ పోర్టల్ ద్వారా. ఈ రోజు పేపర్ వచ్చినటువంటి మరొక ముఖ్యాంశం వన్ హెల్త్ ప్యానల్. ఏంటి ఈ వన్ హెల్త్ ప్యానల్, ఎవరు ఈ వన్ హెల్త్ ప్యానల్ ని నియమించారు, ఈ వన్ హెల్త్ ప్యానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయినటువంటి విషయాలను ఒకసారి చూద్దాం. అయితే ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపుగా 1/3 అంటువ్యాధులకు మూలాలు వచ్చేసరికి జంతువులు అని ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపుగా 1/3 అంటువ్యాధులకు మూలం జంతువులు అని ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. జంతువుల నుంచి మనుషులకు ఈ అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు డబ్ల్యూహెచ్ఓ మరొక 3 అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఒక ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేపట్టడం జరిగింది. ఆ బృందం పేరే వన్ హెల్త్ ప్యానల్ గా చెప్పొచ్చు. ఏం చేస్తారు ఈ వన్ హెల్త్ ప్యానల్ లోని ఉన్నత స్థాయి నిపుణులు అంటే, జంతువుల నుంచి మనుషులకు ఎటువంటి అంటువ్యాధులు సంభవిస్తున్నాయి, ఈ అంటువ్యాధులు వచ్చాక తీసుకోవాల్సినటువంటి చికిత్స ఏ విధంగా ఉండాలి, చికిత్సతో పాటు నివారణ మార్గదర్శకాలు ఏంటి అనేవి ఈ వన్ హెల్త్ ప్యానల్ లోని నిపుణుల బృందం ఈ డబ్ల్యూహెచ్ఓకు సిఫార్సు చేస్తుంది. అయితే ఈ వన్ హెల్త్ ప్యానల్ నియమించినటువంటి మరొక 3 అంతర్జాతీయ సంస్థలు ఏవి డబ్ల్యూహెచ్ఓతో కలిసి అంటే, 1 యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఓఐఈ ఆఫీస్ ఇంటర్నేషనల్ డెస్క్ ఎపిజోటీస్ అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ మూడు అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేయనున్నాయి ఈ వన్ హెల్త్ ప్యానల్ గా. ఈ వన్ హెల్త్ ప్యానల్ ఇనిషియేటివ్ ను మొట్టమొదటిసారిగా 2020 సంవత్సరంలో జర్మనీ మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ వన్ హెల్త్ ప్యానల్ ఇనిషియేటివ్ ని డబ్ల్యూహెచ్ఓ ప్రస్తుతం స్వీకరించింది ఈ 2 దేశాల నుంచి. ఈ వన్ హెల్త్ ప్యానల్ కు సంబంధించిన మొట్టమొదటి సమావేశం 2021 మే సంవత్సరంలో నిర్వహించబడింది. జంతువుల నుంచి మనుషులకు సోకినటువంటి అంటువ్యాధులు కొన్ని ఏ విధంగా ఉన్నాయంటే, జికా, మెర్స్, ఎబోలా, కోవిడ్-19 మొదలైనవి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోనే మొట్టమొదటి పౌర్ణమిని వెసాక్ గా పిలుస్తారు. ఈ వెసాక్ ని బుద్ధిజం అంటే బౌద్ధ మతంలో ఒక పరమదినంగా, పవిత్ర దినంగా పరిగణిస్తారు. ఏంటి ఈ వెసాక్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ వెసాక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, క్రీస్తుపూర్వం 623 సంవత్సరంలో ఈ వెసాక్ అంటే అప్పటి వైశాఖ మాసంలో మొదటి పౌర్ణమి రోజున బుద్ధుడు జన్మించడం జరిగింది. ఇదే వెసాక్ రోజున
బుద్ధుడికి తన 35వ ఏట నిర్వాణ అంటే జ్ఞానోదయం కలిగింది. దీన్ని ఎన్లైట్మెంట్ అని కూడా అంటారు. ఇదే వెసాక్ రోజున బుద్ధుడు తన 80వ ఏట మరణించడం జరిగింది. దానే మహాపారి నిర్వాణ అని పిలుస్తారు. మన భారత ప్రభుత్వ పరిధిలోని కల్చరల్ మినిస్ట్రీ అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ వెసాక్ ను పర్వదినంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ అంటే అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం వర్చువల్ విధానంలో నిర్వహించినటువంటి ఈ వేడుకల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ బౌద్ధ మత పెద్దలు దాదాపుగా 50 మందికి పైగా పాల్గొనడం కూడా జరిగింది. ఈ వెసాక్ ని పవిత్ర దినంగా ఐక్యరాజ్య సమితి 2000 సంవత్సరంలో గుర్తించడం జరిగింది. ఈ వెసాక్ ని ఒక పవిత్ర దినంగా గుర్తించాలి అని ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో 1999వ సంవత్సరంలో ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయబడటం జరిగింది. ఈ వెసాక్ పర్వదినానికి సంబంధించి ఇంటర్నేషనల్ వెసాక్ సమ్మిట్ అంటే అంతర్జాతీయ వెసాక్ శిఖరాగ్ర సదస్సు మొట్టమొదటిసారిగా 2004వ సంవత్సరంలో జరిగింది. అయితే ఇప్పటి వరకు 14 సార్లు నిర్వహించబడినటువంటి ఈ ఇంటర్నేషనల్ వెసాక్ సమ్మిట్ 11 సార్లు థాయిలాండ్ లో, 3 సార్లు వియత్నాం లో, 1 సారి శ్రీలంకలో నిర్వహించబడటం జరిగింది. అయితే రీసెంట్ గా ఎప్పుడు ఇంటర్నేషనల్ వెసాక్ సమ్మిట్ నిర్వహించబడింది అంటే 2019వ సంవత్సరంలో వియత్నాం లో నిర్వహించబడింది. అయితే కోవిడ్ కారణంగా 2020వ సంవత్సరంలో మరియు 2022వ సంవత్సరంలో ఈ ఇంటర్నేషనల్ వెసాక్ సమ్మిట్ నిర్వహించబడలేదు. బుద్ధుని యొక్క జన్మదినాన్ని ఒక పర్వదినంగా ప్రకటించాలి, ఒక పర్వదినంగా పాటించాలి అని 1950వ సంవత్సరంలో శ్రీలంకలో జరిగినటువంటి వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ లో తీర్మానం చేయడం జరిగింది. అయితే ఈ బౌద్ధ మతానికి ఉండేటువంటి పెద్దని టిబెట్ లో దలైలామా అంటారు. ప్రస్తుతం 14వ దలైలామా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే టెంజిన్ గ్యాట్సో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లే స్టోర్ నుంచి మా స్కాలర్షిప్ ను డౌన్లోడ్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పంపించే ప్రతి వీడియో కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.